As we have discussed on topic media watching, English in media watching, and yesterday we have learned about news channels, and we have discussed on different topics that how we can improve our skills. So listening skills, reading skills, and speaking skills. Watching, reading, and listening. So news reading valla like the news listening valla manaki vocabulary improve avutundi, good words nerchukuntam, pronunciation cheyadam improve avutundi, and communication skills ki idi one of the part. Ante English nerchukodam koncham easy avutundi endukante ippudu day to day life lo manaki social media and media mana hands lone undi, like through mobile or a tab or laptops. By carrying in any electronic equipment in our hands, or by sitting at home, television, watching TV, వీటి ద్వారా మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ని ఈజీగా లెర్న్ చేయగలుగుతున్నాం. అండ్ వాటితో పాటు ప్రింటెడ్ మెటీరియల్ లైక్ టెక్స్ట్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ వీటిని రీడ్ వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి పార్ట్ అవుతుంది. సో న్యూస్ అంటే, సో దిస్ ఇస్ ఏ లాటిన్ వర్డ్ కాల్డ్ నోవా. నోవా మీన్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే, సో ఇలాగా ఆల్ అరౌండ్ ద వరల్డ్ మనకు అంత ఇన్ఫర్మేషన్ ఒకే చోట టీవీ లేదా టెలివిజన్ ముందు కూర్చొని ఇన్ఫర్మేషన్ టోటల్ గా మనం లిసన్ చేస్తున్నాం, లైక్ వింటున్నాము. అండ్ ఏదైనా న్యూ వర్డ్ లేదా న్యూ వొకాబ్యులరీ ఉన్నప్పుడు దాన్ని ఇన్ ప్రాక్టీస్ పెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ గా చిన్న ఎగ్జాంపుల్ అండి, చిన్నప్పుడు లేదా పిల్లలు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చినప్పుడు కూడా షల్ ఐ గో టు టాయిలెట్ అనేవాళ్ళు. సో గ్రాడ్యువల్ గా ఆ వర్షన్ చేంజ్ అయిపోయింది. షల్ ఐ గో టు రెస్ట్ రూమ్, షల్ ఐ గో టు వాష్ రూమ్, షల్ ఐ గో టు రీసెస్, ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ అన్ని కూడా మనం అడిగే లేదా పర్మిషన్ తీసుకునే దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినానిమ్స్ అనుకుందాం. అంటే ఆల్టర్నేట్స్ అంటే కదా, ఇవన్నీ వీటన్నిటికీ ఏంటి మీనింగ్? వెళ్ళడం, వాష్రూమ్ కు వెళ్ళడం. ఓకే, సో ఫస్ట్ లో మనకు తెలిసిన ఒకే ఒక వర్డ్ షల్ ఐ గో టు టాయిలెట్ అని ఈ చిన్న వర్డ్స్. నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను ఇదేదో చాలా షై ఫీల్ అయ్యేదని కాదండి, నేను ఏంటంటే సింపుల్ టర్మినాలజీ చెప్తాను. సో గ్రాడ్యువల్ గా ఆ వర్డ్ ని మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటా వచ్చాం. వాష్రూమ్ అని, డిసెస్ అని, లేదా రెస్ట్ రూమ్ అని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బై వాచింగ్ మూవీస్ ఆర్ సమ్ ఏదైనా మీడియా ద్వారానే ఈ వర్డ్స్ మన వరకు వచ్చింది, అవునా కాదా? అంటే మనం టెక్స్ట్ బుక్స్ చదువుతున్నా నేర్చుకున్నా లేదా పేపర్ చదువుతున్నా రీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా, అంటే చూడడం వినడం ద్వారా మనం కొత్త వర్డ్స్ అంటే న్యూ ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ వర్డ్స్ మనం తెలుసుకోగానే వాటిని ఎలాగైనా ప్రాక్టీస్ లో పెట్టాలి అని అనుకోకుండానే ఆ వర్డ్స్ ని మనం యూజ్ చేస్తున్నా, రైట్? అలానే చాలా వర్డ్స్ మన టర్మినాలజీని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాం. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఆర్ వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్ ఆల్సో హెల్ప్స్ అస్ ఆల్ టు ఇంప్రూవ్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ వొకాబులరీ. సో ఇందులో మనకి మేజర్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ మనకి గ్లోబల్ లాంగ్వేజ్ గా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంది. And your friend has shared yesterday that news channels names chaala mandiki telusu, English especially, telugu manandariki common ga telisinadu, like BBC, CNN, okay, News 24, Sky News, ilanti English channels appudu appudu aina chustha unde vaalla presentation. First thing entante the way they present, news leader ela untaru, manchi body language, as I told you that eye contact, speaking skills, expressions, వీటితో పాటు లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, సో అండ్ యెస్టర్డే వి హావ్ డన్ యాక్టివిటీ ఆన్ దిస్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ యూ స్టూడెంట్స్ హావ్ పార్టిసిపేటెడ్ వెల్, రైట్? ఓకే, అండ్ టుడే వి ఆర్ గోయింగ్ టు డూ యాక్టివిటీస్ ఆన్ రీడింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్. సో అగైన్ ఐ రిక్వెస్ట్ వాలంటీర్స్ టు కమ్ ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద యాక్టివిటీ. Let me know that am I audible?
Yes, ma'am, audible. Yes, okay. And let us unmute one student, ma'am. Any student, just please raise your hand. Yes, here is an activity on having a best friend. I want one reader to come forward. So, evolved activity visham intente, task intente, reading skills lo, I want voice modulation, ante intonation change avval, ante manam chadutunna sentence lo manam expression kanipinchali. So, dear students, please try your best. Manam edo book choosi chadvestam ledha screen choosi chadvestam kadu, ivalla koncham kottaga try cheyandi. మనం చదివే సెంటెన్సెస్ లో మనకి ఇంటోనేషన్ అంటే హై పిచ్ లో పిచ్ ఎక్కడ వాయిస్ రేస్ చేయాలి ఎక్కడ వాయిస్ తగ్గించాలి వాయిస్ లో ఎక్స్ప్రెషన్ కనిపించాలి ఇవాళ కొత్తగా ట్రై చేయండి హూ ఇస్ రెడీ మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మై నేమ్ ఇస్ బొమ్మాల్ పవన్ ఐ యామ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ బై పిసి ఇన్ జీజేసి రాజావ్ మై ట్రైనర్ నేమ్ ఇస్ లావణ్య నిషా మ్యామ్ I am from batch 5. That's great. Now you're doing an activity on having a best friend reading activity. Yes, here are you. Ma'am, can I read? Yes, yes, start. A story that two friends were walking through the desert. During some points of the journey, they had an argument. And one friend slapped the other one in the face. The one who got slapped was hurt, but without saying anything, wrote in the sand, "Today, my best friend slapped me in the face." Wonderful, wonderful. Wonderful, Pavan. That's Thank great. You, ma'am. Okay. And one more student, Nanna. I need one more student to volunteer. To continue. Yes. Where they decided to take a bath, the one who had been slapped got stuck in the mire and started drowning. But the friend saved him. After he recovered from the near drowning, he wrote on a stone, "Today, my best friend saved my life." The friend who had slapped and saved his friend asked him, "After I hurt you, you wrote in the sand, and now you write on a stone. Why?" The other friend replied, "When someone hurts us, we should write it down in sand. Where winds of forgiveness can erase it away, but winds of forgiveness, winds. Where winds of forgiveness can erase it away, but when someone does something good for us, we must engrave it in stone where no wind can ever erase it." No wind. Yes. Moral of the story: don't value the things you have in your life, but value who have in your life. That's great. So do you understand? Do you understand the story? What had happened? Yes, ma'am. So, can you tell in short in Telugu? Iddaru friends ala velthunnaru, ma'am.
వెళ్తుంటే ఆ ఒక ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ చెంప మీద దెబ్బ కొట్టాడు దాన్ని ఆ చెంప దెబ్బ తిన్నవాడేమో ఇసుక మీద నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని రాస్తాడు అండ్ వాళ్ళు అలా వెళ్తుంటే ఓయాసిస్ ఒక సరస్సు కనబడింది అక్కడ స్నానం చేస్తున్నారు ఆ చెంప దెబ్బ తిన్న ఫ్రెండ్ ఏమో అక్కడ మునిగిపోతున్నాడు అన్నమాట మునిగిపోతుంటే ఇంకో చెంప దెబ్బ కొట్టిన ఫ్రెండ్ ఏమో కాపాడాడు దీన్నేమో కన్ఫ్యూజ్ సార్ చెంప దెబ్బ కొట్టిన వాడు మునిగిపోతున్నాడు చెంప దెబ్బ తిన్నవాడేమో కాపాడుతాడు అన్నమాట ఓకే కంటిన్యూ వెళ్ళి కాపాడుతాడు దీన్ని వాడేమో టుడే అంటే ఈరోజు నేను నా ఈరోజు నన్ను నా ఫ్రెండ్ కాపాడాడు అని రాస్తారు రైట్ సారీ మీరే కరెక్ట్ గా చెప్పారు కరెక్ట్ ఓకే రాస్తేనేమో ఈ చెంప దెబ్బ కొట్టిన వాడు కాపాడిన వాడు ఏమో వాడిని అడుగుతాడు నేను నీకు కొట్టినప్పుడు ఇసుక మీద రాసావు నేను కాపాడినప్పుడు రాయి మీద రాసావు ఎందుకని నన్ను అడిగితే చెంప దెబ్బకి తిన్న ఫ్రెండ్ ఏమో నాకు అనేది కష్టం వస్తే అది ఇసుక మీద రాశాను దాన్ని ఎదురుగాళ్ళు వేచి దాన్ని చెరిపేస్తాయి కానీ నువ్వు నాకు హెల్ప్ చేసావు దాని రాయి మీద రాశాను దాన్ని ఏ గాలి చెరపలేదు అని చెప్తాడు వండర్ఫుల్ పవన్ మేడం ప్లీజ్ గివ్ క్లాప్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ ఆల్సో అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు గివ్ అప్రిసియేషన్స్ టు పవన్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎస్ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి ఫ్రెండ్స్ ఏ విధంగా హర్ట్ అయినప్పటికీ హర్ట్ చేసినప్పటికీ కూడా తను హర్ట్ అయినప్పుడు బాధపడినప్పుడు ఇసుక మీద రాయాలి ఎందుకంటే ఎప్పుడైనా అది చెరిగిపోతుంది ఎందుకంటే చూడండి ఆ కొద్దిసేపట్లోనే మళ్ళా తనని కాపాడాను అంటే మంచిని గుర్తించుకో చెడును గాలికి వదిలేసే ఇన్ ద సెన్స్ ఇసుకలలో రాసినట్టు ఎలాగైతే గాలి ద్వారా చెరిగిపోతుందో చెడు మారిపోతా ఉంటుంది అది మంచి ఎప్పుడు గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి రాతి మీద చేసినటువంటి ఆ ఫ్రెండ్ యొక్క గొప్పదాన్ని తన మనసులో నా ఫ్రెండ్ నాకు మంచి చేశాడని గుర్తుంచుకో అని చెప్తున్నాడు దాట్ ఈస్ దిస్ మోరల్ రియల్లీ వండర్ఫుల్ పవన్ ఐ రియల్లీ అప్రిషియేట్ యు నానా థ్యాంక్ యూ ఎనీ అదర్ స్టూడెంట్స్ టు కమ్ ఫార్వర్డ్ వెరీ గుడ్ ఐ నీడ్ వన్ మోర్ స్టూడెంట్ టు కమ్ I saw your video, Prashanti. It was good. And I saw your conversation also, teacher-student. Adi kuda baagundi. Chinna corrections unnai, but good. Well tried. Adi enta antaru live information icharandi. Online class headache ga undi. Online class attend avvalekapoyina. Nenu miss ayyanu anna teacher and student conversation, madam. Prashanti chala baaga cheppindi. Very good morning, Prashanti. I hope my screen is visible. Harshini, screen kanipistundi kada? Kanipistundi. మీరు ఒక్కసారి చదవండి స్క్రీన్ పైన హర్షిణి యూ కెన్ స్టార్ట్ A story tells that two friends were walking through the desert. During some point of the journey, they had an argument and one friend slapped the other one in the face. The one who got slapped was hurt, but without saying anything, wrote in the sand, "Today my best friend slapped me in the face."
అయిపోయింది. They kept on walking until they found an oasis where they decided to take a bath. The one who had been slapped got stuck in the mire and started drowning, but the friend saved him. After he recovered from the near drowning, he wrote on a stone. The friend who had slapped and saved his best friend asked him, after I hurt you, you wrote in the sand and now you write on a stone, why? The other friend replied, when someone hurts us, we should write it down in sand where vines of forgiveness and erase it away. But when someone does something good for us, we must engrave it in stone where no wine can ever erase it. Moral of the story, don't value the things you have in your life, but value who you have in your life. Great. May I know your name? Are you Harshini? Yes, ma'am. Nedigam Harshini. Okay, right. Wonderful. Acharyarali. And Uchina, like Wayne, and some other some small words are there. If you practice, you can improve all. Very good, Harshini. Very good. And let us have some audio activity. All students get ready, and now you have to. Yes. I can read that. ప్రశాంతి మీరు చదవచ్చండి, బట్ డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి. ఓకే మ్యామ్. అనుకున్నాను కూర్చోమని అనుకో. యశ్వంత్ ఆర్ యు దేర్? ప్రశాంతి నౌ యూ కెన్ రీడ్. ఓకే మ్యామ్. A story tells that two friends were walking through the desert. During some point of the journey, they had an argument and one friend slapped the other one in the face. The one who got slapped was hurt, but without saying anything, wrote in the sand, "Today my best friend slapped me in the face." Now please continue, Prashanthi. Ma'am, inte unda. They kept on walking until they found an oasis. Oh, yes, where yes. they decided to take a bath. The one who had been slapped got stuck in the mire and started drowning, but the friend saved him. After he recovered from the near drowning, he wrote on a stone, "Today my best friend saved my life." The friend who had slapped and saved his best friend asked him, "After I hurt you, you wrote in the sand and now you write on a stone, why?" The actions speak louder than words. The other friend replied, "When someone hurts us, we should write it down in sand where vines of forgiveness can erase it away. But when someone wings, does wings.
Winds of forgiveness, Nana, winds. Winds of forgiveness can erase it away. But when someone does something good for us, we must engrave it in stone where no wind can ever erase it. Moral of the story, don't value the things you have in your life, but value who you have in your life. Okay, that's great, that's great. So students, small, very wonderful, Prashanthi, very good. Meeru prati activity lo kuda chala baa active participation undi. And okay, so, but chinna suggestion endante ibbaniki same homographs, homophones, homonyms anduke confusion ostundi. W I N D, wind. W I N D, wind. Okay, basing on the sentence, we have to pronounce the word. Okay, a word manaki sentence in patti word pronunciation maripothundi because spelling same, pronunciation different. Ee homograph daggara meeku confusion ostundi. Wind and wind. Okay, sentence in patti manu confuse avakunda unte chaalu. Okay, that's great. This is a suggestion for all the students, Andy. Now, hello activity. Students, get ready and please all of you mute yourself and respond your answers in the chat box. I'll see that first finger, like fastest finger first. Who is going to answer the first, right? Now. Can you identify this audio? Ma'am, your voice was not audible. Students, we need the original term. Original term. Manam use manam vine prati audio clip ki dani original term manam use cheyali. So railway stations audios evi correct kaadu. Just please again, if you want, I'll again play the audio, right? Catch white announcements. For example, passengers from flight GA614 to Rome, please go to gate 26. Now write to sketch white announcements. Perhaps write gate 614 to Rome. Please go to gate 26. For example, passengers for flight GA642 to Rome, please go to gate 26. Now break to sketch flight announcements. Gaps. Go. It's flight announcements. Flight announcements. Okay, not airway or pilot. See, pilot won't announce it. It's a flight announcement. It's in the way in airport or aerodrome will hear the flight announcements. Okay, dear students, you guessed best. The answer is flight announcement. Okay, now hear the another audio clip. Stop our vehicle. We have to go. After right, traffic signal shows yellow light. We have to slow down to stop our vehicle. What does each of them mean? This is the parking symbol.
The JDS leader also attacked Karnataka Chief Minister B.S. Yediyurappa, saying that those who tolerate and insult with the honor of the land and its language shouldn't be allowed to hold the place of the state administration. Congress Party in Karnataka also joined in the chorus on the language debate. The JDS leader also attacked Karnataka Chief Minister B.S. Yes, English news. Good. Wonderful. Top of the green lights. We have to go. After green light, traffic signal shows yellow light. We have to slow down. Stop of the hills. Have you seen any road symbols? What does each of them mean? This is the parking symbol. It means we can park our vehicle. Okay, then I think you may guess right now. Now you can guess this audio clip. Yes, this audio clip. Now my voice is not clear. Yes, just now I have played one audio, ma. Can you guess the audio? Ma'am, at least you please confirm that whether my audio is clear or not. Yes, Yashwant, it's a movie BGM, movie music BGM. Can you guess the name of that movie? Already twice and thrice I have repeated, and you have a technical issue or network issue, Prashanti. That's the reason that you are unable to listen the sounds. Yes, everybody knows it's a music from a movie, but you have to name it. You have to name it. Please, at least answer for this. Last and final time I'm going to play this. Actually, we have to end our session with this activity. Thank you.
Yes, it is a music, and you have to identify this audio clip from which movie it is. Okay, Sai and Jeevanapriya, you both are correct. Yes, it's from a crack movie. See, A audio, Nanna, first manam, that is the reason the listening skills are very important. Very good, Samira. And Tulasi, Akhil, Harshini, you people have responded for English news. That's great. And the students who are responding now, Ante, actually, there may be a technical barrier in between you and me. See, communication low. Manaki ikkada network. అక్కడ మీ దగ్గర సరిగ్గా సిగ్నల్ ఏరియా లేకపోవడం వల్ల మనకి కొంచెం ఈ మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. నౌ ఆల్ ఆర్ రెస్పాండింగ్, బట్ వీ నీడ్ ఫస్ట్ కమ్ ఫస్ట్, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కదా అండి. ఫస్ట్ రెస్పాండ్ అయింది జే సాయి. ఓకే, అండ్ డియర్ స్టూడెంట్స్, ఆడియో క్లిప్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్లీ, లైక్ అవర్ ఐ అండ్ ఇయర్స్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిసనింగ్ స్కిల్స్ and reading skills are very important to all of you. ఈ ఒక్క ఆక్టివిటీ అని కాదండి, మీ రెగ్యులర్ సెషన్స్ తో పాటు మీ రెగ్యులర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. యు హావ్ టు ఇంప్రూవ్ యువర్ ఓకే యు హావ్ టు ఇంప్రూవ్ యువర్ లిసనింగ్ స్కిల్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో స్పీకింగ్ స్కిల్స్. ఓకే, ఏదో ఇప్పుడు సెషన్ లో కూర్చున్నాం అయిపోయింది అంటే కుదరదు. ఓకేమా, మీరు ప్రాక్టీస్ చేయాలి, బికాస్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ కూడా మీకు యూస్ ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద మీడియా వేర్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాచింగ్ మూవీస్ ఇంగ్లీష్, వాచింగ్ ఇంగ్లీష్ న్యూస్, లిసనింగ్ టు ఆడియో క్లిప్స్. ఇంగ్లీష్ అయినా ఏ ఆడియో అయినా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు లిసన్ carefully, we can easily identify that what it is. Okay, then in manam gurtinchagalagali ante manam anta baga mana ears ni train chesukovali. Okay, chudandi pin drop sound ni kuda manam identify cheyagalagali ante anta sharp ga manam mana ears ni kuda manam shine cheyali. Okay, okay Nagmani, so meer Sai kadu Nagmani, right? Nagmani answered the first answer as tanu crack movie chusaru kabatti akkada unna sound ni easy ga identify chesaru. Very right. So different audios clips anduke nen meeku nenu vinipinchadam jarigindi, vatni meeru fast ga identify cheyagalaru ani. So ikkada enduku late avutundi ante either there is a network issue to you or to me or some other. So ilanti barriers kuda mana overcome cheyali. So ee మీడియా వాచింగ్ లో మన ఇంగ్లీష్ లెర్న్ చేయడానికి ఇలాంటివన్నీ యూస్ అవుతాయి. అంటే నాట్ ఓన్లీ ద సౌండ్స్ బట్ బై లిసనింగ్ ద ఇంగ్లీష్ వాయిసెస్ వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ వర్డ్స్ ని వొకాబులరీని ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక బెస్ట్ థింగ్ అన్నమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద వే దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై వాచింగ్ మీడియా ఆల్సో. అది ఇంగ్లీష్ మూవీస్ అయినా aina, reading newspaper aina, listening to audio also, these are all very very important to all, right? So by this we are going to end the session, and I need two more students to send your audio. Okay, me textbooks, me regular subjects lo textbooks lo edo oka textbook English textbook nunchi oka paragraph chadivi me audio pampichandi now by today evening. Okay, I request the students to send your audio clips. Ee roju jarigina activity base chesukuni meeru oka audio clip, oka 1 or 2 minutes audio clip pampichindi reading with your recording your only voice. Okay, yes, done. So right, we will meet tomorrow, dear students. I wish you all a wonderful day to you all. Signing off, Jai Hind, Jai Bharat. Thank you, ma'am.